మన టాలీవుడ్ మరియు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా యూటర్న్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇక తెలుగు మరియు తమిళంలో ఒకేసారి ఈ చిత్రంను విడుదల చేయబోతున్న సమంత మొదటిసారి చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం అవ్వడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సమంత ఈ చిత్రం కోసం చాలా కష్టపడటంతో పాటు కొత్త హెయిర్ స్టైల్ ను ప్రయత్నించిన విషయం తెలిసిందే. అంతేకాక నటిగా తనకి పూర్తి స్థాయి సంతృప్తిని ఇచ్చిన చిత్రం అంటూ యూటర్న్ గురించి చెప్పుకొచ్చింది సమంత. ఇక యూటర్న్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా తన గత చిత్రాల గురించి మాట్లాడుతూ, కెరియర్ ఆరంభంలో తెలియని తనంతో చాలా సినిమాలను అనవసరంగా ఒప్పుకున్నాను. ఇక ఆ సినిమాల వల్ల తనకు గుర్తింపు రాకపోగా తన నటన ఏమాత్రం ఇంప్రూవ్ కాలేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే సమంత గతంలో చేసిన కొన్ని సినిమాలను చూసుకున్న సమయంలో ఆ చిత్రాలను తాను ఎలా కమిట్ అయ్యానా అని అనుకుంటుందట. అయితే ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది. ఇక తాను గతంలో పోషించిన కొన్ని పాత్రల నటన చూస్తే తనకే నవ్వొస్తుందని, ఆ పాత్రలో ఇంకా బెటర్గా నటించవచ్చు కదా అనుకుంటుందట. ఇక కెరియర్ ఆరంభంలో తెలియని తనం మరియు అమాయకత్వం కారణంగా కొన్ని అనవసర తప్పిదాలు చేశానని, పారితోషికం చూశాను తప్ప ఆ సినిమా కథ మరియు పాత్రలను చూడలేదు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాక ఇకపై మంచి పాత్రలు మరియు సినిమాలను మాత్రమే చేస్తాను అంటూ చెప్తూనే యూటర్న్ చిత్రంతో తన భర్త నాగ చైతన్యను కూడా ఢీకొట్టబోతుంది. మరి చూద్దాం వీరిద్దరు సినిమాల్లో ఏది పెద్ద ఘన విజయాన్ని సాధిస్తుందో. చైతు శ్యామ్ల ఈ రెండు చిత్రాలపై మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియచేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.